हेलो नमस्ते वेलकम टू माय शो निजम विद नरेश राय सो ई दीपावली सदर्भंगा सो मन स्टूडियो को स्पेशल गेस्ट तीसुकोच्चिना सो ई मध्य कालंलो सोशल मीडिया एक्कड चूसिना आयन वीडियोले सो दग्गर दग्गर ई रेनी सीजन ला मोत्तम यूट्यूब लो तेग हलचल चेसाय वीडियोस कूडा एंड आयन कष्टालु आयन इब्बंदुलु चूसि कूडा चाला मंदि चलिंचिपोयि एंतो मंदि दातलु मुंदुकोच्चि आयनकु सहायं अंदिंचडं कूडा जरिगिंदि सो ही इज अनदर देन शिवाला शिवा अलियास टैंक बंड शिवा नमस्ते अन्ना ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు అడ్వాన్స్ శుభాకాంక్షలు మాకు కూడా అండ్ తెలుగు ప్రేక్షకులందరికీ మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు సో ఈ దీపావళి సందర్భంగా మనం ట్యాంక్ బండ్ షో అన్న మన స్టూడియోకి వచ్చాడు చాలా రోజుల తర్వాత సో ఒక్కసారిగా అన్ని ఛానల్స్ మీ ఇంటికి బ్యాక్ టు బ్యాక్ ఒకరి తర్వాత రోజు 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 అలా ప్రతి రోజు మీ ఇల్లు బిజీ షెడ్యూల్ అయిపోయి మీ మీ టైము సో మీ ఇల్లు ఎప్పుడు బిజీ బిజీగా కనిపించింది ఒక మూడు నాలుగు నెలలు సో ఎట్లా అనిపించింది ఏంటి ఎలా అనిపించింది అంటే నాకు వాస్తవానికైతే 2020 వరకు అసవాటు రాలేదు నాకు 10 నెలల వరకు కూడా నాకు కూడా అంత ఏం లేదు ఎందుకంటే ఆపద అనేది వెంటాడింది నన్ను ఆ 2020 x 11 నెల నాకు అసవాటు వచ్చింది కరోనా కూడా నాకు సపోర్ట్ చేసినట్టుంది నేను ఆనందంగా ఉన్నా బెస్ట్ ఈ జనాభా ప్రతి ఒక్క మనిషి నేను ఆదరించింది కాబట్టి నాకు కొద్ది ఆనందం సోషల్ మీడియా ద్వారా కూడా మీకు ఫండింగ్ బాగా వచ్చిందని విన్నాను సో అంటే ఫండ్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటి వాళ్ళ అభిమానంతో చేసిన అమౌంట్ ఉన్నది నేను చెప్పలేను దాన్ని అది ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా నాకు అభ్యంతరం లేదు సో వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి నా పిల్లలకి భవిష్యత్తులో చదువులకి అది ముఖ్యంగా అది వాళ్ళకే అది వాడుకోవాలనేది నా పర్సనల్గా ఏం యూజ్ చేసుకున్నాం అసలు అవసరం లేదు నాకు కానీ వాళ్ళు దాతల రూపంలో ఇచ్చే ఆ 10 రూపాయలని కూడా నా పిల్లల చదువులకి వాళ్ళ భవిష్యత్తుకి వాడాలనేది నా కోరిక నా పిల్లల పెళ్ళిళ్ళకి దానికి దేనికి కూడా ఫ్యూచర్లో అవసరం వస్తే నేను అట్లనే పక్కబెట్టేసినాం అవి అదే నేను కష్టపడే సొమ్ము అయితే నేను దాన్ని ఏం చేసుకునే అధికారం నాకు ఉంటుంది దాతలు కూడా నాకు అభిమానంతో ఒక అన్న తమ్ముడు నేను నాకంటే పెద్దవాళ్ళు అయితే నా కొడుకు లాంటి వాళ్ళే ఏదో మనకు తోచిన సాయం చేశాను ప్రతి ఒక్క మనిషి నాకు చెప్తున్నాడు కూడా ఇంటర్వ్యూలో కాల్ చేసి బాబు నేను 70 ఏళ్ళు నేను చాలా ఏజ్ పర్సన్ నీ కష్టాలు నేను చూడలేక బాధపడుతున్నాను దుబాయ్ నుంచి ఫోన్ వచ్చినాయి ఫారెన్ నుంచి ఫోన్ వస్తున్నాయి కరాచీ అక్కడ అక్కడ నుంచి ఫోన్ వస్తున్నాయి ఖత్తర్ నుంచి ఫోన్ వస్తున్నాయి బెంగళూరు నుంచి ఫోన్ వస్తున్నాయి పశ్చిమ గోదావరి ఇలా ప్రతి హైదరాబాద్ తెలంగాణ ఎంత పెద్దగా అవుతుందో ఏ వత్తు ఏపీ సో తెలంగాణ రెండు నుంచి ఫోన్ వస్తున్నాయి అర్థం కాని భాష వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు తమిళనాడు అక్కడి నుంచి కేరళ నుంచి సో వాళ్ళందరికీ నా దండం నమస్కారం మీరందరూ చూస్తున్నాయి శివానీనే అన్న నా కోసం కష్టపడ్డాడు అట్లే ప్రతి ఒక్క ఛానల్ నా పైన దయ చూపించి వాళ్ళకి ఎన్నో వర్కులు ఉన్నా కూడా పక్కన పెట్టి నా గురించి శివ అంటే ఏంది ఏం చేస్తుండ్రు సమాజంలో ఇంకెందుకు గుర్తించట్లేదు అనేది వాళ్ళు గుంజడం జరిగింది నరేష్ అన్న కూడా నాకు కొంచెం కష్టపడ్డాడు సో ఓకే అండ్ అంటే గత 3 నెలలు అయితే భారీగా వర్షాలు వచ్చాయి మీరు కూడా ఆ ఉండే ప్రాంతంలో మీరు ఉండే ఇల్లు కూడా హుస్సేన్ సాగర్ దగ్గర అంత మురికి నీరు దోమలు రావడం అన్నీ నేను నా కళ్ళతో చూసిన సో చాలా రాత్రుల్లో మీరు నీళ్లు తోడుకుంటూ మొత్తం జాగరాలు చేశారు తినకుండా నైట్ అంతా మీ పిల్లలు మీరు తప్పదు కదా సో మరి ఆ క్షణాలు కానీ ఇప్పుడు అంతకు మించి చలి చిన్నపిల్లలు అయితే తట్టుకోలేము అసలు మేము ఈ లాక్డౌన్ జల్దీ ఎత్తేస్తే ఆయన ప్రతి ఒక్క ఇంటి పిల్లలు చదువులు కావాలి మేము ఆన్లైన్ స్కూల్ ఏవైతే సరిగ్గా అర్థం కావట్లేదు వాళ్ళు టీచర్లు ఫోన్ చేసి చాలా బాధపడుతారు మేము ఆన్లైన్ క్లాసులు పెడుతూ 80 మంది క్లాసు పెడితే 5 మంది కూడా 80 మంది ఎక్కడ 5 మంది ఎక్కడ అటెండ్ అయితే లేరు అంటే ఏందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అందులో మా పిల్లలు కూడా ఉన్నారు ఆ 80 మంది స్కూల్ ఒక స్కూల్ ఒక క్లాసులో 80 మంది ఆ 80 మంది పిల్లలకు స్కూల్ పెడితే 5 మంది కూడా అటెండ్ అయితే లేరు అని చెప్పేసి బాధపడుతారు సో ఈ లాక్డౌన్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం మొత్తం గుర్తించి పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయితే మేము ఉండే ప్రదేశం సరైనది కాదు మాకు చలి గాలి అనేది తప్పదు ఏంటంటే నాకు అది షెల్టర్ సరైనది కాదు కానీ నాకు సరైనది కాదని నేను ఆదుకున్న షెల్టర్ అది
నేను అంత సడన్గా నేను ఏదో నాకు వచ్చింది నాకు ఏదో జరిగింది అని చెప్పేసి నేను వ్యతిరేకంగా మాట్లాడే మనిషిని కాదు. నాకు అది ఎట్లా ఉన్నా నాకు నచ్చినది. నా పిల్లలు పెద్దగారు కూడా అన్నీ అందరం ఆల్మోస్ట్ సుఖంగానే ఉన్నాం. నేనేమి ఆ చలికి గాలికి అనేది చెప్పలేను. తప్పదు అది ఇప్పుడు జరిగేది ఏమైనా జరగవచ్చు. దాన్ని ఆపాలంటే ఎవరి చేతిలో లేదు కదా. ఒకటి ఆపాలి అంటే కేసీఆర్ చేతిలో ఉంది, కేటీఆర్ చేతిలో ఉంది. వాళ్ళు ముందరికి వచ్చి పిలిపించి నాకు ఒక ఇల్లు ఇప్పి వాళ్ళ దగ్గర మీరు ఉండండి, మీకు ఇస్తున్న డబల్ బెడ్రూమ్ అని ఇస్తే మా పిల్లల దగ్గర ఉంటే వాళ్ళ భవిష్యత్తు మారుతుంది. చదువులో కూడా అదే ఇంటర్ నుంచి అట్లనే పోతారు. మేము చనిపోయిన తర్వాత గుర్తుంటుంది కేసీఆర్ ఇచ్చి కేసీఆర్ ఇచ్చిండు ఇల్లు ఇది. అలా శివాల శివ ఒక రోడ్డు పైన టెంపుల్ కింద ఫుట్పాత్ మీద ఉన్నవాడు ఈరోజు డబల్ బెడ్రూమ్లో ఉన్నాడు అంటే కారణం ఏంది? కేసీఆర్ ఇస్తే నేను అక్కడ ఉండగలుగుతాను, నా పిల్లలు అక్కడ ఉండరు. కనీసం అలా వాళ్ళ వాళ్ళు ఇచ్చిన మంచి చెడ్డలకి నేను చేసే పని శివాలు తీయడమే. వాళ్ళకి నేను నా పని నేను చేసుకుంటా కదా. వీళ్ళు అక్కడ ఉండి చదువుకుంటూ వాళ్ళ ఇల్లు వాళ్ళ సంతరం వాళ్ళకి వాళ్ళకు ఉంటుంది. నేను చేసే పని ఇదే. నాకంటే ఒక కేటాయిస్తే నేను వాళ్ళ మాటకి కట్టుబడి ఉండి ఇంకా బాగా చేసుకుంటా వరకు అనేది నా ఆశ. ఆ చలి అంటే మామూలుగా అనిగా. సో ఎట్లా తట్టుకోగలుగుతారు ఇక్కడ? ఎందుకంటే ఇప్పుడైతే భారీ చలి, ఈ సంవత్సరం అయితే ఇంకా అంటే రెట్టింపు చలి ఉందని చెప్పారు. చలి కూడా ఎక్కువ అయిపోయింది. స్టార్ట్ అయిపోయింది కూడా. అవును స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను కూడా రేపు కార్తీక మాసంలో అయ్యప్ప మాల వేస్తాను. నేను మాల కూడా ఇస్తారా? ప్రతి సంవత్సరం ఇస్తారా? ఇది నేను పోయినసారి గంటస్వామి, ఇప్పుడు ఇంకా వేరే స్వామి వస్తాడు. కాబట్టి నేను చలి అనేది నా ఒంటికి లేదు. ఎందుకంటే నేను నిన్న ముందు మనిషిని కాబట్టి వేరు. నా పిల్లల గురించి అంటే తప్పది కొంచెం ఇబ్బంది. అతి త్వరలో మీ అందరి ఆశీస్సులు ఉండి ఈ మీడియా ద్వారా కేసీఆర్ దగ్గరికి వెళ్తే నా పిల్లలకి ఇల్లు వస్తుంది. నా పిల్లలు ఇంకా బాగా చదువుకుంటారు, మంచిగా ఉంటారు. మీ అందరి పేరు కానీ నాకు తెలియదు, మీ ద్వారానే తెలుస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన మీరు కాబట్టి మీకు నేను ఎప్పుడు రుణపడను అనేది నా కోరిక. నా మనసు కూడా అదే ఇస్తుంది. ఇప్పుడు తిన్నింటి ఊసాలను ఎక్క పెట్టకూడదు. ఇంత తిన్నామా ఇంత తిన్నామా అని కాదు, ఆ మంచి మనసుని మంచి మానవత్వాన్ని గుర్తుపెట్టుకోవాలనేది నా కోరిక. అండ్ మీకు డాక్టరేట్ కూడా వచ్చిందని విన్నాను. అసలు ఎక్కడ ఎవరు పిలిచారు, ఎవరు సత్కరించారు, ఏంటి? అంతా మీడియా తరఫు, మొత్తం మీడియాని గుర్తించింది. ప్రేక్షకులు నన్ను ఆదరించారు. వాళ్ళు చేసే షేర్కి నా ఒక నా కష్టం నా ఫలితం నేను ఎంత వేదన కన్నీటి బొట్టు మొత్తం వాళ్ళ షేర్లలోనే ఉన్నది మొత్తం. అది ఎందుకంటే అది ఎంతెంత రీచ్ అవుతుందో అలా ఒక మనిషి చేతిలో పడిపోయేది. తను చూసి శివ అంటే ఎవరు వాళ్ళ శివ ఏందని ఆయన చూసి అది ఏం తెలియదు పిల్లవాడు అంటే ఒక తనకి ఏదో అవసరం వచ్చి ఒక పాస్పోర్ట్ చేపించుకునేందుకు వాళ్ళని సపోర్ట్ ఇచ్చింది అనమాట. ఆ పాస్పోర్ట్ చేపించుకునే టైంలో దాని యూనివర్సిటీ వాళ్ళు పరిచయం అయినా బాబు, ఆ పరిచయం అనేది ఈయన వాళ్ళు షేర్ చేయడంతో వాళ్ళు చూసి అరే సొసైటీలో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా ఇలా చేస్తారని చెప్పేసి వాళ్ళని పిలిచి అడిగారు ఫస్ట్. అంటే మనుషులు కానీ కొన్ని ఫోన్లోనే మాట్లాడారు అన్న ఇటు సంగతి ఇట్లా పలానా మనుషులకి ఫోన్ చేస్తారు దాన్ని ఖచ్చితంగా నువ్వు కలువు అని చెప్పేసి ఆ బాబు చెప్పిండు. నాకు చెప్పడంతో ఎవరు ఏందనేది తెలియదు. నెంబర్ కొత్త నెంబర్ వస్తే బాధలు కానీ నా ఫోన్కి ఏ ఫో ఏ నెంబర్ వచ్చినా నేను లేపుతా. ఎందుకంటే ఎవరికి ఆపద ఎక్కడి నుంచి వచ్చే తెలియదు. ఇది దేనికోసం చేస్తాడని నా ఫోన్ అనేది ఎందుకు మాట్లాడుతుంది? నేను ఈడ ఉండి ఏడైనా ఉన్నా అని అబద్ధం చెప్పేటందుకు కాదు. అది నిజం నిజమే కాబట్టి. లేకపోతే వాళ్ళు అన్నారు అన్న ఇట్లా నేను బాబు మీకు సత్కారం అదే సన్మానం చేస్తామంటే మీ ఇష్టం సార్ మీరేం చెప్తే నేను పర్వాలేదు అని చెప్పేసి ఒప్పుకున్నాం. ఎక్కడ రావాలి ఎక్కడ ఎప్పుడోసారి నేను అడిగిన మేము రావడం కాదు మీరే రావాలి. మీకు ఏం ఖర్చులు ఉన్నా మొత్తం మేమే చూసుకుంటాం. మీరు ఒక రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు, రానుమని మొత్తం మాదే అంటే సరే సార్ అంటే అది ఎవరు వరంగల్ నుంచి దీంట్లో ఉంది నాకు పేరే పని కాదు వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు గ్లోబల్ గ్యూనే ఉంది అది చెప్పి ఏమని చెప్పింది నాకు అన్నాను బాబు మీరు రెడీ అయినా అంటే రెడీ సార్ అని చెప్పిన ఇచ్చేది ఇక్కడ కాదు మైసూర్ అని చెప్పారు. మైసూర్ అంటే నాకు విచిత్రం అనిపించింది. మైసూర్ ఎంతబ్బా అంటే హైదరాబాద్ కానీ ఏపీలో కానీ మైసూర్ అనే పేరే లేదు అని కొంచెం విచిత్రంగా ఆలోచిస్తే మైసూర్ ప్యాలెస్ అన్నారు. మైసూర్ ప్యాలెస్ అంటే మళ్ళీ ఇక్కడ అసలు మైసూర్ ఏడు ఉంది మైసూర్ ప్యాలెస్ ఏడు ఉంది నాకు తెలియదు. చిన్న ఉన్నప్పటి నుంచి కూడా బుక్లో కూడా నేను అంత ఆలోచన పెట్టలేదు.
సర్లే మైసూర్ బజ్జీలు అమ్మే ఊర్లోకి వెళ్ళి ఉన్నాయేమో పేర్లు అని 700 కిలోమీటర్స్ చిల్లర ఉందని చెప్పారు వాళ్ళు. బాగానే నేను అప్పుడు మా మేడం దగ్గరికి వెళ్ళి ఫోన్ చేసి అమ్మాయి ఇట్లా సంగతి ఒక మాట చెప్పాలి నీకు అనుకున్నా అంటే ఏం చెప్పు శివ అంటే ఇట్లా ఇట్లా సంగతి అమ్మ ఇట్లా మైసూర్ నుంచి ఫోన్ చేశారు వాళ్ళు వరంగల్ ఉన్నారంట అక్కడ వెళ్ళి రావాలంట ఎందుకంటే నేను అక్కడ వెళ్ళాను అనుకో ఇక్కడ ప్రమాదం ఏదైనా జరగవచ్చేమో ఏదైనా ప్రమాదం జరగవచ్చు సో అట్లా ప్రమాదం జరగవచ్చు కాబట్టి అది నేను చేసిన తప్ప అయితే వాళ్ళు ఆమెకి వివరించి చెప్పి ఆల్రెడీ మాకు అట్లా ఉంది రూల్ ఉంది కూడా ఎందుకంటే నేను ఎటువైనా ఫస్ట్ చెప్పాల్సిన ధర్మం ఉంది అక్కడ చెప్పకుండా నాకు నేను బయటికి ఎక్కడ పోవడం లేదు అట్లా చెప్తే జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్త మరి ఎలా వెళ్తాం ట్రైన్ బుక్ చేసిరా ఫ్లైట్ బుక్ చేసిరా అని అడిగింది ట్రైన్ ఫ్లైట్ అంటే కాదు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేదే ఎక్కువ నాకు డాక్టరేట్ అని కూడా నాకు తెలియదు సార్ సన్మానం సత్కారం చేస్తారు అనేది తెలుసు తర్వాత అడిగిన ఇట్లా మీకు ఒక మంచి ఒక బాగా బిరుదు ఇది అంటే సరే సరే అంటే మా మేడం చెప్పి ఇట్లా మైసూర్ ప్యాలెస్లో వేస్తామంటే పోయినా ఎలా అంటే తప్పనిసరి నాకు ఒక వెహికల్ వచ్చింది నేను శవాలు తీస్తున్న శివని నా శవాలు మోసుకుపోతుంది నాకు ఒక వెహికల్ ఉంది అదే స్వర్గ సేవ సంస్థ వాళ్ళు నాకు అది ఇప్పించారు బండిని 600,000 చిల్లర పెట్టి నాకు దాని అమౌంట్ ఓన్ కొత్త వెహికల్ గురించారు ఆ కొత్త వెహికల్లోనే దాన్ని మంచి సాఫ్ సఫాయి చేసుకొని మంచిగా కడుక్కొని మా ఫ్యామిలీ మొత్తం మేము ఒక 6-7 మంది కలిసి వెళ్ళి పోవడానికి ఒక నైట్ మొత్తం పట్టింది టైర్డ్ అయిపోయినాం ఇక్కడ వెళ్ళాము అక్కడ అంతా ఇంకా తీసుకొని తీసుకున్నాము అక్కడ కన్నడ తమిళ అది ఏది అర్థం కాలేదు భాష వాళ్ళకు కూడా ప్రతి ఒక్క మనిషికి ముక్కాలు నేను వాళ్ళ భాషను అర్థం కాకపోయినా వాళ్ళ కన్నీటి మనసుని నేను అర్థం చేసుకున్నాను వాళ్ళు చెప్తున్న దానికి ఏంటంటే ఈ రోజులు ఎవరు ఈ పని చేయరు ఇంట్లో మనిషి ఎవరైనా చనిపోయినంటే కూడా పట్టించుకొని వదిలివి అలాంటిది బాబులు కూలిపోయినట్టువి పగిలిపోయిన శవాలు తీస్తున్నావు నీ పిల్లలకు కూడా ఏమైనా అవుతుందని నువ్వు ఆలోచన చేయకుండా మా సేవ చేస్తావని చెప్పేసి ఇది నీకు ఇవ్వడం జరిగింది పెద్ద పెద్ద గొప్ప చదువుకున్న వాళ్ళకు కూడా దొరకదు ఇది అంటే ఆ గెటప్ మొత్తం చూసిన నేను అప్పుడు నల్ల బట్టలు అటోపి అసలు ఇది సినిమాలలో చూస్తాం కాబట్టి ఇది చదువుకున్న వాళ్ళకే ఇది వచ్చిందని ఒక పెద్ద గొప్ప పేరు అలాంటిది నాకు వస్తుందని చెప్పి నేను చాలా ఆనందపడ్డాడు వాళ్ళు కూడా సీనియర్ ముసలి వాళ్ళు మొత్తం దాన్ని ఉండేనంటే సోషల్ సర్వీస్ చేసే మనుషులే ఉన్నాడు అంత అంటే సంస్థలు నడిపే పెద్ద మనుషులు రిటైర్మెంట్ అయిన వాళ్ళే ఉన్నారు అంత చదువు లేకుండా ఏదో ఒక సృష్టిగా అనాథ పిల్లల్ని కాదే వాళ్ళని లేదంటే ఏదైనా అన్నం పెట్టే వాళ్ళని దాన ధర్మాలు చేసేవాళ్ళని ఇలాంటి డోనర్స్ ఉన్నాడు అంతా వాళ్ళలో ఎవరెవరు ఒక 1,000-1,500 మంది ఉంటారు ఒక 1,000-1,500 మందిలో నాకు ఒక మనిషిని తెలంగాణ తరపు నుంచి నన్ను ఇవ్వడం నాకు చాలా గొప్ప ఆనందమైంది అక్కడ అందరు బాధపడుతూ చెప్పిన కూడా నేను ఎంతో ఇష్టంగా చేసిన పనికి మీ ప్రేక్షకులు అందరూ కలిసి నన్ను ఎత్తుకు తీసుకోవడం చాలా గొప్ప అని నేను ఆశిస్తున్నాను. ఓకే, సో ఇంతమంది అంటే ఇన్ని ఛానల్స్ మీ బాధలు కష్టాలు బయట తీసుకొచ్చారు చూయించారు, మరి అంటే ఇప్పటికైనా మరి గవర్నమెంట్ కళ్ళు తెరిచి మేము అంటే ముందుకొచ్చి మీకు ఏమైనా చేసిందా? చేయలేదు. ఇంకా ఏం చేయలేదు? చేయలేదు అంటే అది చూస్తారేమో, ఇంకా నిదానికి టైం పడుతుండొచ్చు. ఇప్పుడు లాక్డౌన్ ఉంది కాబట్టి ఏం చెప్పలేము మేడం, వాళ్ళు ఇవ్వలేరు అని చెప్పి నేను అనడం కానీ ప్రతి ఒక్క మనిషి అదే అంటారు. నేను కూడా గవర్నమెంట్ ఇస్తే ప్రేమతోటి తీసుకోవాలని ఆశతోటి ఉన్నా, ఎందుకంటే గవర్నమెంట్ని అడిగే అధికారం నాకు ఉంది కానీ నేను అనలేను. కానీ వాళ్ళకి తెలుసు ప్రతి ఒక్క ఆఫీసర్లకి శివ అంటే ఎవరు అనేది తెలుసు. నేను బాగానే నన్ను రిసీవ్ చేసుకుంటారు అట్లా, శివ వచ్చింది బాబు కూర్చున్నాను ఏమన్నా థమ్స్అప్ చాయ్ ఇవి ఎలా ఉందో మంచిగా ఉన్నా సొంతం ఒక కొడుకుని చూసుకున్నాడో చూసుకుంటారు. ఈ ఫార్మాలిటీస్ ఏదైతే ఉన్నాయో దానికి కొన్ని నిబంధనలు ఉంటాయని కూడా నేను అనుకుంటున్నాను. దానివల్ల వాళ్ళు నిదానంగా ఇస్తారు, నా పిల్లలు ఆ ఇంట్లో ఉంటారు అని నేను ఊహించుకుంటున్నాను. ఒకవేళ అట్లా రాకపోతే చాలామంది ఏమంటారు అంటే నాకు వచ్చే ఫోన్స్ వల్ల కాల్స్ వల్ల ఏమంటారు అందరూ, అరే గవర్నమెంట్ ఇస్తే ఏంది ఇవ్వకపోతే ఏంది మేమే తలాయిన్ చేసుకొని మేమే ఇస్తాం నీకు అని చెప్పేసి సూచనలు వస్తున్నాయి నాకు. అక్కడ మళ్ళీ కొద్ది బాధ అనిపిస్తుంది, మళ్ళీ నాకు ఎక్కడో పోయి ఎక్కడో పడితే ఎట్లా ఈడ ఉంటేనే నాకు ఒక మనిషి ఫేక్ మనిషి ఫోన్ చేసింది నాకు ఒకటే మాట అన్నాడు, ఆయన ఈ న్యూస్ చూస్తే నిజంగా మనం మొత్తం ఉన్న మనిషి అయితే ఇంకొకసారి వేరే వాళ్ళకి అట్లా మాటలు చెప్పడం పద్ధతి కాదు,
ఈరోజు కోట్లాది జనాభా, ఈ ఎంతమంది ఎన్ని కోట్ల మంది ఉన్నారో నాకు తెలియదు. అంతమంది నన్ను ఇది చూసి కళ్ళల్లో ఫోన్ చేసిన ప్రతి ఒక్క మనిషి బాధపడుతూ నాకు ఫోన్ చేస్తాడు. నీలాంటి వాడు ఉన్నాడా, ఇంకా ఇలాంటి మనుషులు ఉన్నారా, నీ ఏ చూస్తే చిన్నది, ఏ పని చూస్తే పెద్దది అని ప్రతి ఒక్క ఇంటి ఒక కొడుకుని ఎలా చూస్తారో, నన్ను ఎలా చూస్తున్నారు, బాధపడకుండా ఫోన్ చేస్తారు. ఆయన నీకు చాలా చల్లగా ఉండాలి అని నా మిస్సెస్ గురించి కూడా చాలా చెప్తారు. అసలు మీరు అచ్చు శివుడులానే ఉన్నారు బాబు అని తో భగవంతుడు ఇచ్చిన వరం, అలా నోటి ద్వారా నేను అనిపించుకుంటున్నాను. అదొక వరం నాకు, ఇది ఈ జన్మకి వరం నాకు. నేను ఉంటానా పోతున్నా, చనిపోయేలోపు నలుగురిని జమ చేసుకోవాలని అంటారు కదా, నేను చనిపోయేలోపు ఇలా నలుగురిని జమ చేసుకుంటున్నాను అనేది నాకు ఒక ఆనందం లేదు. సో ఫేక్ కాల్ ఏంటంటే నాకు ఆయన రెడ్డి శంషాబాద్లోనూ మహిమనగర్లోనూ ఉంటాడు. శివ, నేను ఇట్లా నీ యూట్యూబ్ ఛానల్ చూసిన బాబు, మీకు నేను సహాయం చేస్తాను, నేను నువ్వేం బాధపడద్దు అని చెప్పేది. అంటే నిజంగానే చేస్తాడేమో అని నేను తెలియదు, పెడతా అంటే ఆశ, కొడతా అంటే ఎవరికైనా భయం. అలాంటి దానికి వచ్చిన మనిషి నేను నిజంగానే ఇస్తాడేమో అంటే నాకు మళ్ళీ ఏమన్నాడు, నువ్వు డెడ్ బాడీలు తీయొద్దు, నువ్వు ఇప్పటివరకు చాలా కష్టపడ్డావు, అది బంద్ చేసేయి, నీకు 5 లక్షలు ఇస్తా, నువ్వు ఒక 220 గజాల శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కనే నాది ల్యాండ్ ఉంది, నీకు ల్యాండ్ కావాలన్నా పైసలు కావాలన్నా ఏదైనా 12 లక్షలు ఇస్తా, నాకు బోర్ చేసే బండ్లు 4 ఉన్నాయి, ఉస్కలారీలు ఉన్నాయి నాకు అని చెప్పేసి అన్నాడు. అరే మళ్ళీ పండగ రోజు దసరా వస్తుంది కదా, ఇంకొక 3 నెలలు ఉందని నాకు ఆయన ఫోన్ చేసింది. నీకు దసరాకి నీ పిల్లలకి అందరికీ నేను ఇనోవా కారు పంపిస్తా, మీరు అక్కడ రీచ్ అయిపోండి, మా డ్రైవర్ వస్తాడు, మీకు మీరు నచ్చే కాడ మీకు బట్ట 50 వేలతో నువ్వు బట్ట కొనుక్కోండి, హ్యాపీగా ఉండండి, నేను ఆ పని చేయద్దు బంద్ చేయి అన్నాడు. ఇదేంటంటే మొత్తం ఏదో రాత్రి మాయమైపోయినట్టు మాటలు మాట్లాడినాడు. సో అంటే నేను నమ్మలేదు, మనిషి మాట్లాడే మాటతోటి విధానం అర్థమైపోతుంది. సో ఆయన మాట్లాడిన దానికి నేను వినదానికి చాలా తేడా ఉంది. నువ్వు 10 రూపాయలు ఇచ్చినా నేను సంతోషపడతా, నేను 100 లక్షలు ఇస్తా అంటే నువ్వు ఏ నువ్వు 20 కోట్లాధిపతి ఏంటో నువ్వు ఫోన్ చేయాలి. మళ్ళీ నేను మా డ్రైవర్ ఫోన్లోకి వెళ్ళి మాట్లాడుతున్నాను అంటాడు, వీడియో కాల్ తింటారా, ఆయన మాట్లాడిన మాటలు ఉన్నాయి. అసలు నాకు పిచ్చి తెచ్చిపోయింది, అసలు ఏందబ్బా ఈయన ఈ మాట ఇంతగానం అంటుండేది, అసలు నిజమైన మనిషి అయితే అట్లా అనేటవాడు. ఆపదలో ఉన్నవాడిని ఆదుకునే మనిషి ఆ మాట చెప్పాడు. సో ఆ మనిషి ఇట్లా అంటాడు, ఏంది ఏం జరుగుతుంది అని అనుకుంటే సరేలే ఏదో నా టైం బాగలేదు, వాన్ నోటికి దొరికినా కదా నేను అని షాక్ అయిపోయినా. అమౌంట్ ఇచ్చి వస్తాడు, మీరే తీసుకోండి, 50 వేలు ఇస్తారు తీసుకోండి, మీరే వస్తాడు ఒక అర్ధగంట అయితే అక్కడికి వస్తాడు. ఇప్పుడే ఫోన్ చేసింది, పోలేమంటే ఏమారా అంటే సార్కి ఇట్లా అయింది, నాకు చెప్పలేదు, ఫోన్ చేస్తే నేను ఇట్లా పోతుంటే ఫోన్ చేసిండ్రు అంటే సరే ఎల్లు రావాలి ఆశ పెట్టుకుని ఉంటారు అని చెప్పిన నేను. వస్తాడు చూడు శివ, అంటే వస్తాడు లే, టెన్షన్ ఏం లే, పంపిస్తాను. ఇది ఒకటి సమయానికి ఇల్లు కట్టుకోమని ఆదుకునేవాడే దేవుడు. నేను ఎంతమందికి వ్యవసాయం చేసే కూడా ఎవరికైతే గుర్తించలేరు. ఆ పెద్ద మనిషి మాటలు నేను మంచిగా చదువుకోవడానికి ఫోన్ ఇచ్చాను, ఆ ఫోన్ అంటే 13 వేలు 12 వేలు 14 వేలు కొన్ని కోట్లు సంపాదించిన కూడా ఒకటే ఎన్నుకుంటా పెట్టేది. అవునవును, యాప్లు ఐశ్వర్యాలు మా నెంబర్ రావు కదా,
అవునవును. రేపు బయలుదేరతాను, రేపు సాయంత్రం వరకు బయలుదేరతాను. రేపు 5:30 నుంచి బయలుదేరతా, బయలుదేరి ఎల్లుండి వరకు అక్కడ ఉంటాను. ఎల్లుండి 9:30 వరకు అక్కడ వస్తాను, మీకు కాల్ చేస్తా. ఓకే ఓకే అన్న. భోజనం చేయండి, భోజనం చేసి చేసుకోవాలి, వండుకోవాలి ఇప్పుడు. అదే చేయండి. నమస్తే. నమస్తే శివ. నమస్తే. నమస్తే సార్. నమస్తే శివ. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవు, మళ్ళా ఫోన్ చేస్తే మళ్ళా ఒకసారి ఫోన్ చేసినావు. ఫోన్ నిన్న సోమవారం ఫోన్ చేయాలంటే ఫోన్ చేయలేదు. నేను చేస్తే మీరు బిజీగున్నారేమని చెప్పేసి ఊపుకున్నాం సార్. మీరు చేస్తా అన్నారు కదా. లేదు నేను చేసాను. నేను అదే నేను మన డ్రైవర్ తీసుకొని నేను వేసుకున్నాను చెప్తే కదా. అవునవును. అదే మీరు పద్ధతులు మంచి పని లేదు, తిరుగుతుంటారు, ఎందుకు డిస్టర్బ్ చేయాలి? ఖచ్చితంగా మీరు చేస్తా అన్నారు కాబట్టి నేను 99% అది ఏంటంటే నువ్వు కాలు కొట్టారు మిస్టర్ కాలి అని చెప్పిన, నువ్వు వర్క్ లో ఉంటావు కాబట్టి అది బందుగమ్మని చెప్పిన. నువ్వు బందుగా లేదు, అది మొన్నవైనావు నిన్నవైనావు. అది దాంట్లో నేను దాని మీద నిన్ను డిస్టర్బ్ చేయకూడదు అని నేను కూడా ఏమనలేదు. ఈరోజు కర్ణా వెళ్ళండి, నేను ఇక్కడనే ఉన్నా. రేపు ఉదయం వచ్చేస్తాను, వారికి ఉదయం 12:30 వరకు వస్తాను, 1 గంట వరకు వచ్చి అక్కడ ఫోన్ చేస్తాను. డ్రైవర్ ని కార్ ఇచ్చి పంపిస్తా అక్కడికి రా, ల్యాండ్ చూపిస్తాను నేను. ల్యాండ్ చూపించి అది రిజిస్ట్రేషన్ చేసేస్తా. ఆమె పేరు మీద చేస్తే మీకు ఏమైతుంది అంటే, ఆమె పేరు మీద చేస్తే మీకు గవర్నమెంట్ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఫ్రీ ఉంటది. దాని వల్లనే నేను డిస్టర్బ్ చేయకూడదు అని నేను కూడా ఏమంటే, నాకు అదే వేరే అయింది. ఏంటంటే ఒక కర్మినాల్లో కూడా ఒక ఆయన ఇది ఏంటంటే, అది అంత వాటర్ షెడ్ లా పనిచేస్తున్నాడు ఇట్లే. ఆయన బీద పరిస్థితి ఎవరు పట్టించుకోకుండా దాంట్లో చిన్న జాలరీ తట్టుకొని దాంట్లోనే ఉంటున్నాడు. ఈ రోజు చూపించి కుల్పించి వచ్చింది అక్కడ. నేను అందుకే వీడియో కాల్ చేయండి. నేను నిన్న పంపిస్తే అక్కడ పిల్లలకు బట్టలు అనిపిస్తారని చెప్పిన నిన్న. సరే ఉదయమో నేను తొందర రాకుంటే ఎవరినైనా ఫోన్ చేసి పంపిస్తాను. అక్కడ పిల్లలు తీసుకొని బట్టలు చేయకపోతే అందరు బట్టలు తీసుకోండి ఇప్పుడు దసరాకు. అలాగే 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 అలా మొత్తం ఫ్యామిలీ మొత్తం పోయి 9 మెంబర్స్ పోయి మొత్తం బట్టలు తీసుకోండి రేపు. ఓకే ఓకే అలా. భోజనం అయిందా? లేదండి. పిల్లలకి ఏమి చేయాలా? శివా అన్నా వస్తాడు వస్తాడు. అయితే రావాల మేనతో ఆపరేషన్ ఏమైందంట మన దీంట్లో గాంధీ హాస్పిటల్ లో అడిపోయిందంట హార్ట్ అటాక్ నుంచి. అమౌంట్ ఇచ్చి వస్తాడు, మీరే తీసుకోండి. 50,000 ఇస్తారు, తీసుకోండి మీరే. వస్తాడు ఇక ఒక్క అర్ధగంట అయితే అడికి వస్తాడు. ఇప్పుడే ఫోన్ చేసి అంటే పోలేవంటే ఏమారా అంటే, సార్ ఇట్లా అయింది నాకు చెప్పలేదు, ఫోన్ చేస్తే నేను ఇట్లా పోతుంటే ఫోన్ చేసిండ్రు అంటే సరే ఎల్లు రావాళ్ళు ఆశ పెట్టుకుని ఉంటారు అని చెప్పిన నేను. వస్తాడు చూసివా అట్టి వస్తాడు, లే టెన్షన్ ఏం లేదు పంపిస్తానే. మరి ఇప్పటిదాకా ఫ్లాటు 50,000, దసరాకు 9 మందికి బట్టలు, మరి వచ్చినాయా? ఇన్నిసార్లు ఫోన్ చేసిండు, బట్టలు లేవు, కారు రాలేదు, ఆ 50,000 ఆ ఫ్లాట్ ఆ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కాలేదు. మళ్ళీ వేసిండే ఫోన్ చేస్తే మిస్ కాల్ వస్తుంది. అదే కట్ అయిపోయింది. నారాయణ గారు కట్ చేస్తే లేపడు, మీలాంటి చేస్తే లేపుతాడు. మళ్ళీ బ్లాక్ చేసేసిండు. బ్లాక్ అని కాదు, ఫోన్ చూస్తే నా తల అదేగా రింగ్ అవుతుంది అంతేగా. ఏం సార్ అంటే ఏం చెప్పండి, ఇప్పుడు కాల్ కలుపుతున్నా. సరే చూద్దాం. ఇట్లా ఇట్లా అంటే జనాభా ఉన్నది అంటే దీంట్లో అందరినీ లెక్కాను. ఇలా ఈ మనిషి నాకు ఫ్రాడ్ చేసినా అండి, ఎందుకంటే ఆయన ధర్మం ఉంటే ఇస్తాడు లేకపోతే లేదు. ఆయన వేయాలని రూల్స్ లేవు, కానీ ఆయన చెప్పడం అనేది ఆ తప్పు మాట రాకూడదు. ఇప్పుడు ఆయన చెప్పిన తప్పు, రేపు ఆయన కొడుకులు కూడా అదే మాట మాట్లాడతారు, వాళ్ళ పిల్లలు కూడా అదే అలవాట్లు వస్తాయి. ఆ అలవాటు మానాలి. అలాంటి మనసుల బాధలు తట్టుకోలేకనే వచ్చి ఇళ్ళకి వచ్చి దుంపుతారు. ఇది రియల్. ఏదో నాకు ఇయ్యలేదని నేను ఇంటర్వ్యూ చెప్పడం లేదు. ఒకవేళ ఇచ్చింటే చెప్తుంటి, ఇచ్చినా చెప్తుంటి, ఇవ్వకపోయినా చెప్తుంటి. ఎందుకంటే నాకు నా జీవితం మేలు కోరుకున్న వాళ్ళని చెప్పుకోవడం నా ధర్మం, నాకు అన్యాయం జరిగింది కాబట్టి చెప్పుకోవడం నా ధర్మం అని. ఈ రెండింటికి నేను దగ్గర ఉండే మనిషిని, అరే ఇచ్చిండే శివ చెప్పుకుంటున్నానా అని కొందరు నెగిటివ్గా మాట్లాడతారు. కొందరు ఇస్తే తను చెప్పకుండా లోపల లోపల దాచుకున్నాడు, 1 కోటి రూపాయలు వచ్చినాయి. ఇట్లా ఇచ్చినా చెప్తా, ఇవ్వకపోయినా చెప్తా, నాకున్న సిద్ధాంతం అది. కానీ ఈయన చెప్పడం అనేది ఇట్లా ఫేక్ న్యూస్ ఎందుకు?
పిలిచి శబాస్ బాబు బాగున్నావు అంటే ఆ జాల మనకి దాంట్లోనే నాకు ఒక తండ్రి రూపం కనబడుతుంది. ఆయన ఇంకోటి ఇంతకుముందు మాట్లాడుతుంటే మీ మిస్సెస్ కూడా తను కూడా మానిపిస్తాను అది అన్నది మీతో ఏదో మీరు ఇప్పుడు వర్క్ చేస్తున్నారో అది మానిపిస్తే అది మానేస్తే మీకు ఫ్లాట్ ఇస్తా మీకు 50,000 ఇస్తా మీకు డబుల్ రూమ్ ఫ్లాట్ కూడా గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుందని చెప్తున్నాడు. మీ ఆయనతో మీ ముందు మానిపించు అని చెప్తున్నాడు. మొత్తం ఎటు తిరిగి ఆయన ఇది ఈ రోజు నేను ఈ పని చేస్తున్నాను కాబట్టి ఇంతమంది తెలిసింది అంత మంచి పనిని వదిలేసింది నా పనికిరాని 50,00,000 ఆ 12,00,000 ఫ్లాట్ కూడా నేను ఎట్లా పోతాను. సో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఆఫర్ ఇచ్చినా పోరు పని మాత్రం మానుకోరు. అది అర్థం లేదు. అది నా జీవితం నా సర్వం ఈ శివాల శివ చేయాల్సిన పని అదే వేరేదేం లేదు. శివుడు బ్రహ్మదేవుడు కాదు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి కాదు. ఈయన స్థానం అనేది ఇస్తే ఎట్లా పోతాడు అడిగి ఆయన పని ఆయనదే ఈయన పని ఈయనదే నీ పని ఇదే నా పని నాదే నా వృత్తి సేవలు చేయడం. ఆ శివుడు శ్మశాన వాడుకలో ఉన్నాడు ఈ శివుడు గంగమ్మడిలో ఉన్నాడు ఎవరో పిలిస్తే నేను ఎందుకు పోతాను కానీ అట్లా ఆయన చెప్పడం నాకు. సో ఎవరెంత పెద్ద ఆఫర్ ఇచ్చినా ఈ ఈ పని మాత్రం వర్క్ ఆఫర్ నాకు చాలామంది ఇప్పుడు తర్వాత నాకు కొన్ని వస్తున్నాయి అన్నమాట ఆఫర్లు కూడా ఆ ఆఫర్లో కూడా నేను అంత సడన్ పెద్ద ఆఫర్ ఏమొచ్చింది మీకు అంటే చెప్పకూడదు. చెప్పండి అయ్యో పర్లేదు మీరు వెళ్ళట్లేదు కాబట్టి చెప్పడం ఇబ్బంది ఏం లేదు. అంటే నాకు అగ్రిమెంట్ చేసుకునే ఆఫర్ అది అగ్రిమెంట్ సినీ ఫిల్ నుంచి వచ్చింది. అది ఏంటది నా చరిత్ర మొత్తం ఒక సినిమా రూపంలో చూపాలని చెప్పేసి ఆ డైరెక్టర్లు పెద్ద డైరెక్టర్లు ఫోన్ చేశారు. కాబట్టి నేను నా పనికి అంటే నేను సినిమా నేను హీరోని కాదు నేను నాకు సంబంధం లేదు కేవలం నా చరిత్రని వేరే వాళ్ళకు ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇస్తే అది తప్పు కదా. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే మీరు మాకు అగ్రిమెంట్ చేసుకునే సీన్ ఉంది మీరు ఎవరు చెప్పొద్దు. తర్వాత వరంగల్ నుంచి యూట్యూబ్ ఛానల్ ఏమంటారు వాళ్ళు కూడా చెప్పారు అన్న మీరు అగ్రిమెంట్ అంటే దేనికి డబ్బులు ఇస్తానా ఎన్ని అంటే కోట్లు ఆఫర్ చేశారా తెలియదు అది అది ఎంత ఉంటుందనే తెలియదు అన్నారా ఇన్ని కోట్లు ఇస్తాను అంటే 100,000 పైన ఉండొచ్చు ఆఫర్ అయితే చెప్పారు. నువ్వు ఎవరికి చెప్పొద్దు మాకు అగ్రిమెంట్ ఏంటంటే మీ పైన మా లిస్ట్ ఉంటుంది ప్రతి ఒక్కటి అంటే సర్వ హక్కులు వాళ్ళ వేయాలి కాబట్టి నేను దానికి ఇంకా మూవన్లే ఆగలేదు. సో అలాంటి ఆఫర్ ఏంటంటే ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి సినిమాలు మొత్తం బంద్ ఉంది బ్లాక్లో ఉంది ఇప్పుడు ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ముందర సో పెద్ద ఆఫర్ ఇదే ఇప్పటివరకు వచ్చింది అదైతే ఆఫర్ అయ్యాయి. ఒకవేళ అది వచ్చింది అనుకోండి దానికి వచ్చే అమౌంట్ నేను స్విమ్మింగ్ పూల్ కట్టుకొని నా ఓన్గా గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకుండా ఆ స్విమ్మింగ్ పూల్ తోటి పిల్లలకి నేర్పించుకున్నానని నా ఆశ. సో అలాంటి ఆఫర్ దానికి అయితేనే నేను పక్క. థ్యాంక్ యూ సో మచ్ శివన్న. సో మీరు అనుకున్నట్టు సో అలాంటి రోజు తొందరలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూద్దాం ఈ 2020 రావాలని కోరుకుంటున్నాను నేను ఎందుకంటే ఈ 2020 మీకు కలిసి వచ్చింది అందరికీ కలిసి రాగానే మీకు కలిసి వచ్చింది. సో ఆ విధంగానే మీ లైఫ్లో కూడా మీరు ఏదో కోరుకుంటున్నారో అలాంటి రోజు కూడా ఈ ఇయర్ ఎండింగ్లోపే రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న మరోసారి మీకు దీపావళి శుభాకాంక్షలు అండ్ అదేవిధంగా తెలుగు ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీరు చూస్తున్న శివన్న ఛానల్ మానవ సేవే మాధవ సేవ SVS కానీ ఆ ఛానల్ని కొందరు నన్ను ట్రాప్ చేయడంతో ఆ పేరుని కొంచెం మార్చడం జరిగింది. అది నేను ఈ రూపం చెప్తున్నా ట్యాంక్ బండ్ శివ అఫీషియల్ SVS అనేది పేరు మార్చడం జరిగింది ఇదే రోజే. అది కూడా నాకు అన్ననే నాకు ఇది ఒక చేయడం ఏంటంటే ఇప్పటికైనా ఆ ఛానల్ తరఫున చాలా మనీ పోగొట్టుకున్నామని ఆయన బాధపడుతున్నాడు. అంటే ఎవరు ఇచ్చినా చెప్పినా ఒక సబ్స్క్రైబర్ దొరకడం చాలా కష్టం. మీరు 13,000 మంది ఉన్నారు ఆ 13,000 మంది అమౌంట్ అది ఒక రూపాయి చొప్పునో ఆటన చొప్పునో 10 పైసలు చొప్పునో వచ్చేది మిస్ అయిపోయిన శివన్న అని చెప్పేది అన్న బాధపడ్డాడు. సో మీ అందరికీ చెప్తున్నా సార్ అమ్మ కచ్చెల్లారా నేను మీ అన్న మీ దీపావళి 2020 కరోనా నుంచి వచ్చింది కాబట్టి కరోనా దాటి బయటపడడం దీపావళి ఎంతో ఆనందంగా చేసుకోవాలని ఇంటింటికి ఒక్కొక్క అడవులకి అన్నదమ్ములకి ఆ ప్రమాదాలు ఎన్నైతే ఉంటాయో ఆ ప్రమాదాలను తప్పించుకుంటూ చిచ్చుబుడ్డులు అంట రాకెట్లు అంట మనం అంటించి వేరే వాళ్ళ కొంపలు అంటేయకుండా జాగ్రత్తగా పాటించాలనేది ఈ శివ కోరిక.